నమస్కారమండి. సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి బ్రెయిన్లో బ్లీడ్ అయింది. ఆ బ్లీడ్ అయింది గడ్డగట్టిపోయి క్లాట్ లాగా అయ్యి వన్ సైడ్ బ్రెయిన్ని మొత్తం పుష్ చేయడం జరిగింది. దాంతో ఇమీడియట్లీ న్యూరో సర్జన్స్ ఆపరేషన్ చేసి తీసేయాలి అని సర్జరీ చేసి క్లాట్ని తీసేశారు. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు. సో ఈవెన్ సర్జరీ చేసే వన్ డే ముందు కూడా ఒక స్పీచ్ ఇచ్చి అప్పుడు ఆయనకి విపరీతమైన హెడ్ఏక్ వస్తే ఆయన న్యూరో సర్జన్ని కలిశారు. సో వన్ మంత్ నుంచి ఆయనకి ఆన్ అండ్ ఆఫ్ హెడ్ఏక్స్ వస్తూ ఉన్నాయి. బట్ మేబీ మహాశివరాత్రి ప్రోగ్రామ్ ఉంది అని ఆయన పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు. ఫిజికల్ ఎగ్జర్షన్, ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైనా కూడా బ్రెయిన్లో బ్లడ్ వెజిల్స్ రప్చర్ అవుతాయి. ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువైనా కూడా బ్రెయిన్లో బ్లడ్ వెజిల్స్ రప్చర్ అవుతాయి. అలా కాకుండా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, నెత్తికి దెబ్బ తగలడం ఇలాంటి వాటి వల్ల హెమరేజిక్ బ్లీడ్స్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేకపోయినా, బ్లడ్ ప్రెషర్ మరీ విపరీతంగా పెరిగినా కూడా హెమరేజిక్ బ్లీడ్స్ అవుతాయి. సో దీంట్లో సద్గురుకి మేబీ ఫిజికల్ ఎగ్జర్షన్ ఒకటే కారణంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ మహాశివరాత్రి ప్రోగ్రాము, దాన్ని మేనేజ్ చేయడం అంత పెద్ద ఆర్గనైజేషన్. మన చిన్న చిన్న వాటికే మనం ఇంతగా ఫిజికల్లీ ఎమోషనల్లీ ట్రామాకి గురవుతాము. అలాంటిది అంత పెద్ద ఆర్గనైజేషన్, అంత పెద్ద ప్రోగ్రామును నడపాలి అంటే మేబీ చాలా ఎక్కువగా ఫిజికల్ ఎగ్జర్షన్ అయ్యుండొచ్చు. దాని కారణంగానే ఇలా అయ్యుండొచ్చు. థ్యాంక్ యూ.